हाय हेलो नमस्ते आरोग्यमे आनंदम स्पॉन्सर्ड बाय आरजेआर हॉस्पिटल्स कार्यक्रम की स्वागत सुस्वागत मरी अंदर कोसम मिम्मेल्ली सेलेक्ट ने रेडी उन्न मरी मंची हेल्थ टिप्स की रेडी उन्ना मैं इंकंद आलस्य तुंदर का 9000282971 नंबर की काल चक्कर ना तो माटी मरी काल वाल कनेक्टे चयानी आरोग्यमें आनंद स्पॉन्सर्ड बाय आरजेआर हॉस्पिटल्स अलावरते चतारो वाल काल कंटिन्यू अलू हेल्थ टिप्ते हेल्थ टिप नच्चे मिम्मेल्ली సెలెక్ట్ జరుగుతుంది అలా ఇప్పటి వరకు అయితే మన షో ఉగాది నుంచి స్టార్ట్ అయ్యి ఉంది అందరికీ తెలిసిన విషయమే మరి అప్పటి నుంచి కూడా చాలామంది కాలర్స్ కాల్ చేసి ఇప్పటికే సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి అలా సెలెక్ట్ అయిన వాళ్ళు తొందరగా అమీర్పేటలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి నెక్స్ట్ మనతో మాట్లాడడానికి మొదటి కాలర్ గారు మాట్లాడదాం హలో ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ మీ పేరు సరే మరి ఏం హెల్త్ ట్రిప్ చెప్పాలనుకుంటున్నారో చెప్పండి తులసి ఆకు ఒక 1½ గ్లాస్ వాటర్ లో వాటర్ అందులో తులసి ఆకు వాము నిమ్మరసం వేసి బాగా మరిగించి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే స్టమక్ పెయిన్ తగ్గుతుంది స్టమక్ పెయిన్ తగ్గడానికి ఆ అవునండి ఇంకా ఏమైనా చెప్తారా మా మమ్మీ తిని మా మమ్మీ చేస్తది రెగ్యులర్ గా మా మమ్మీ చెప్పింది నేను చెప్తున్నా ఓకే ఓకే ఇషికా గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సారీ అండి బెటర్ లక్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మరి ఇంకా బెటర్ చిట్కాలి అంటే మనకి ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది మన ఈ 2 డేస్లో కనుక అంటే ఇవాళ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ 2021 ఇంకా 2 డేసే మాత్రమే మనకి లైవ్లో ఇలా మీరు కాల్స్ చేసి హెల్త్ టిప్స్ చెప్పే ఛాన్స్ 22న మనం ఏదైతే లక్కీ డ్రా తీస్తామని చెప్తూ ఉన్నామో ఆ లక్కీ డ్రా ఎలా జరుగుతుంది అంటే మన ఏదైతే చిట్టీస్ వేసిన ఆ లక్కీ డ్రా ఉంటుందో దాంట్లో నుంచి కూపన్స్ని తీసి ఆ పేరు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ పేరు అంటే మనకు కూపన్లో పేరు ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఉంటాయి సో నాకు ఏ కూపన్ అయితే నేను తీస్తానో ఆ కూపన్లో ఉన్న ఫోన్ నెంబర్కి నేను కాల్ చేస్తాను కాల్ లిఫ్ట్ చేస్తేనే వాళ్ళు విన్నర్స్ ఒకవేళ మన లైవ్లో కాల్ లిఫ్ట్ చేయకపోతే కనుక మళ్ళీ నెక్స్ట్ కూపన్ అయితే వెళ్ళిపోతాం కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఫోన్ మీ దగ్గర పెట్టుకోండి అలాగే మీరు ఆ రోజు లైవ్ అనేది ఖచ్చితంగా చూడండి ఎందుకు అంటే ఆ రోజు ఎవరి పేరు వస్తుందో ఆ పేరు కింద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కాల్ చేసినప్పుడు రింగ్ అయ్యి ఆగిపోతుందో అంటే కాల్ లిఫ్ట్ చేయకపోతారో వాళ్ళని మళ్ళీ మనం పక్కన పెట్టేస్తాం మళ్ళీ ఇంకొక చిట్టి తీస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా లక్కీ డ్రా తీసినప్పుడు మనకి అవైలబుల్గా ఉండండి ఒకవేళ వేరే కారణాలతో కాల్ కనెక్ట్ అవ్వకపోతే మళ్ళీ ట్రై చేస్తాం కానీ కాల్ రింగ్ అయ్యి ఎత్తకపోతే మాత్రం ఏం చేయలేము మళ్ళీ నెక్స్ట్ చిట్టికి వెళ్ళిపోతాం వాళ్ళ చిట్టి ఎవరైతే మనకి మళ్ళీ నెక్స్ట్ చిట్టి వస్తుందో వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేస్తే వాళ్ళు విన్నర్ అవుతారు కాబట్టి మన April 22 అయితే లైవ్ ఖచ్చితంగా చూడండి ఎందుకంటే లక్కీ డ్రా తీస్తాం కాబట్టి నెక్స్ట్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో చెప్పండి ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్ అండి ఓకే మీ పేరు నాగమణి అండి నాగమణి గారు ఎక్కడి నుంచి విజయవాడ నుంచి అండి ఓకే ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ అండి ఓకే చెప్పండి హెల్త్ ట్రిప్ బాదం పప్పులు నానబెట్టుకోవాలండి మేడం రాత్రి కూడా ఒక కప్పు నానబెట్టుకుని ఆ ఉదయాన్నే అది వంచేయాలండి పప్పులు వంచేసి ఎండబెట్టాలి మేడం ఒక రోజంతా ఎండబెట్టిన తర్వాత పౌడర్ చేసుకుని తెల్ల మిరియాలు ఉంటాయండి మిరియాలు కాకుండా తెల్ల మిరియాలు ఓకే తెల్ల మిరియాలండి ఓకే చెప్పండి దాన్ని పొడి చేసుకుని పటికి బెల్లం పొడి
చేసుకుని ఆ మూడింటిని కలిపి ఆవు నెయ్యితో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. అది పిల్లలకి అదే సైట్ ఉన్న పిల్లలకి సైట్ పెరగకుండా ఉంటుందండి అది డైలీ ఇస్తే. ఓకే, బాదం, తెల్ల మిరియాలు, బెల్లం, పచ్చికి బెల్లం అండి, పచ్చిక బెల్లం. ఒక గుప్పడు బాదం తీసుకొని నానబెట్టుకుని నైట్ మార్నింగ్ తొక్కవలు చేసి ఒక ఆరబెట్టేసుకొని బాగా తెల్ల మిరియాలు, ఈ బాదం, ఆరిపోయిన బాదం, పట్టిక బెల్లం మనం మిక్స్ వేసుకుని పౌడర్ చేసుకున్న తర్వాత నెయ్యిలో కలుపుకొని వండలు చేసుకుంటే వండలు చేసుకుని అవి పిల్లలకి పెడితే సైట్ అనేది తగ్గుతుందంట. ఎన్ని డేస్ చేస్తే తగ్గుతుందండి? మీరు ఎవరికి చేయించారు? మా బాబుకి. మీ బాబుకి? ఓకే, తగ్గింది ఇప్పుడు మీ బాబుకి? తగ్గుతుందంటే పెరగలేదు మేడం. పెరగలే అంటే ఉన్నంత వరకు అలా వచ్చింది కాబట్టి అలా ఉందండి, పెరగలేదండి. ఈ చిట్కా ఎవరు చెప్పారు ఇలా చేస్తే సైట్ తగ్గుతుంది అని? పాపనే చదివాను మేడం ఒకసారి నేను. ఓకే, సరే. ఓకే, నాగమణి గారు చాలా చక్కటి చిట్కా చెప్పారండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, కంగ్రాచులేషన్స్ నాగమణి గారు, మీరు కూడా సెలెక్ట్ అయ్యారు. మరి నాగమణి గారు చెప్పిన చిట్కా మనకి బాదం అనేవి అవైలబుల్ ఉంటాయి. ఒక గుప్పుడు బాదం తీసుకుని వాటర్లో నానబెట్టేసుకుని మార్నింగ్ పొట్టు తీసేసి మళ్ళీ కొంచెం ఎండబెట్టుకుని డ్రై అయ్యే వరకు మళ్ళీ వాటిల్లో తెల్ల మిరియాలు వేసుకుని కొంచెం పట్టుక బెల్లం వేసుకుని పౌడర్లా చేసేసుకుంటే ఆ పౌడర్లో నెయ్యి వేసుకుని ఆవు నెయ్యి కలిపి ఉండలుగా ఇంత చేసుకుని పిల్లలకి పెడితే ఎవరికైనా సైట్ ఉన్నావా పిల్లలకి ఆ సైటు ఎంతవరకు ఉందో అక్కడ అలా ఆగిపోతుంది, పెరగకుండా ఉంటుంది. నార్మల్ వాళ్ళు తింటే కనుక సైట్ అనేది రాకుండా ఉంటుందని చెప్పారు. వాళ్ళ అబ్బాయికి చేశారంటే కనీసం ఒక 1 మంత్ అలా చేస్తే అది కంట్రోల్ అవుతుంది సైట్ అని చెప్తున్నారు. మరి మీ దగ్గర కూడా ఇలాంటి మంచి మంచి హెల్త్ టిప్స్ కనుక ఉంటే కనుక 9000282971 ఈ నెంబర్కి కాల్ చేసేయండి. చక్కగా నాతో మాట్లాడండి, నాకు కాల్ కనెక్ట్ అవ్వగానే మీరు చేయాల్సింది ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్ అని చెప్పాలి ఫస్ట్. ఆ తర్వాత నేను హెల్త్ టిప్ అడిగినప్పుడు ఒక మంచి హెల్త్ టిప్ చెప్పాలి. అది కూడా మీరు మీ ఇంట్లో కానీ మీ వాళ్ళు కానీ మీకు కానీ ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు వాడినటువంటి హెల్త్ టిప్స్ మాకు చెప్తే ఆ హెల్త్ టిప్స్ కనుక మనం లైవ్లో చెప్పినట్టయితే చాలామందికి యూజ్ అవుతుంది. అలాంటి మంచి మంచి హెల్త్ టిప్స్ని సెలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. మరి అలా సెలెక్ట్ అయిన వాళ్ళు లక్కీ డ్రా ద్వారా లక్కీ విన్నర్స్ కావచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో చెప్పండి. ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్. ఎస్, మీ పేరు? లావణ్య. లావణ్య గారు ఎక్కడి నుంచి? ఏంటండి, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? సికింద్రాబాద్ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్? వర్క్ ఫ్రమ్ హోమా? లేదండి, ఆఫీస్కి వెళ్ళి రావడం. ఆఫీస్కి వెళ్ళి రావడమే. సికింద్రాబాద్ నుంచి డైలీ హైటెక్ సిటీ మాదాపూర్ వెళ్తారా? లేదండి, మాకు దగ్గరలోనే ఉంది హైటెక్ అని చెప్పి. ఓకే ఓకే, సరే. హెల్త్ టిప్ చెప్పండి. ఉడికించిన పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు జీలకర్ర కలిపి రోజు తాగితే మడదెప్ప తగలదండి. ఉడికించిన పచ్చి మామిడికాయ రసం, ఉడికించిన పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు జీలకర్ర కలిపి రోజు తాగడం వల్ల వడదెబ్బ తగలదు. సమ్మర్ లో తాగడం వల్ల వడదెబ్బ తగలదు. మీరు తాగుతున్నారా? తాగానండి. అంటే ఎన్ని డేస్ తాగారు? ఎన్ని రోజులు తాగారు? 1 వీక్ తాగానండి. ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతానండి, ఇక్కడ ఇక్కడ అంటే కుదరదు కదా. అంటే మీరు ఇక్కడ హాస్టల్స్ రూమ్స్ అలాంటి వాటిల్లో ఉంటారా ఏంటి? ఏంటండి,
ఏం లేదులేండి, అంటే నార్మల్ గా సమ్మర్ కాబట్టి వడదెబ్బ అనేది చాలా ఎక్కువగా తగులుతుంటుంది. అలా వడదెబ్బ తాగిన వాళ్ళు కనుక పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు జీలకర్ర వేసుకుని తాగితే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఒకవేళ వడదెబ్బ అనిపిస్తే కనుక, అలా అనిపిస్తే కనుక తాగితే మంచిదని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, కంగ్రాచులేషన్స్. మీరు కూడా సెలెక్ట్ అయ్యారు. మరి ఇలాగే మీరు కూడా మీ దగ్గర ఉన్న మంచి మంచి హెల్త్ టిప్స్ని మాతో షేర్ చేసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మన ప్రోగ్రామ్ వచ్చేసి ఇంకా ఇవాళ రేపు మాత్రమే మనం కాల్స్ తీసుకోవడం జరుగుతుంది. April 22 లక్కీ డ్రా తీస్తాము. మరి లక్కీ డ్రాలో ఎవరి పేరు మనం లక్కీ డ్రాలో అంటే కూపన్ ఎవరిదే తీసి ఫస్ట్ విన్నర్గా అనౌన్స్ చేస్తాము, వాళ్ళకి కాల్ చేస్తాము. ఫస్ట్ మనం విన్నర్గా అనౌన్స్ అయితే చెయ్యం, కాల్ చేస్తాం ఫస్ట్. కూపన్లో ఉన్న పేరు కింద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేస్తాం. వాళ్ళు కనుక ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే వాళ్ళే లక్కీ విన్నర్ అవుతారు. ఒకవేళ ఫోన్ కనుక లిఫ్ట్ చేయలేకపోతే మళ్ళీ నెక్స్ట్ సిటీకి వెళ్ళిపోతాం. కాబట్టి ఖచ్చితంగా మన లైవ్ ప్రోగ్రామ్ని April 22 ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా చూడండి. అలాగే కాల్ లిఫ్ట్ చేయండి. మన లైవ్ నుంచే మీకు కాల్ వస్తుంది కాబట్టి లైవ్లో మీతో మాట్లాడతాం, అంటే మీతో మాట్లాడి విన్నర్గా అనౌన్స్ చేస్తాం. ఫస్ట్ లక్కీ విన్నర్కి స్కూటీ పెప్లస్, సెకండ్ విన్నర్కి సామ్సంగ్ 43 ఇంచెస్ టీవీ, థర్డ్ విన్నర్కి వచ్చేసి వివో Y35 మొబైల్, 4th to 10th వచ్చేసి వివో Y16 మొబైల్స్. మరి ఇంతమంది నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 చెప్పండి. హలో చెప్పండి. ఆరోగ్యమే ఆనందం, స్పాన్సర్డ్ బై ఆర్జే హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్. ఆర్జే ఆర్జేఆర్ హాస్పిటల్. ఓకే మేడం, చెప్పండి మీ పేరు చెప్పండి. ఆర్జేఆర్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్. మీ పేరు చెప్పండి. అశ్విని. అశ్విని. అశ్విని గారు ఇదివరకు కాల్ చేశారా మీరు? ఇదివరకు కాల్ చేశారు కదా అంటున్నా. హలో, మీరు ఇదివరకు కాల్ చేశారు కదా? చేశామండి, అంటే ఇప్పుడే ఫస్ట్ టైం కాల్ కనెక్ట్ కాలేదు. చేశారంటున్నారు, మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ టైం అంటున్నారు. సరే చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? షామీర్పేట్ జగన్ గుడ. ఓకే, టిప్ చెప్పండి. హెల్త్ టిప్. వాటర్ ఉంటాయి కదా, వేడి చేసిన వాటర్ లో అది ఓమ, ఇంకా కొంచెం అల్లము ఎండబెట్టింది, అలా సొంటి లాగా ఉంటది కదా, దాన్ని ఎండబెట్టి బాగా సొంటి చేసి వాటర్ లో వేసి ఓమని ఓమ కూడా అలా యాడ్ చేయాలి. బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసి బాగా మసలు పెట్టి ఎర్లీ మార్నింగ్ తాగితే కొంచెం ఒంటి నొప్పులు అలాంటివి తగ్గుతాయి అన్నమాట. ఆల్రెడీ మనకి చిట్కా చెప్పారు లాస్ట్ వేరే కాలర్. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఇంకా అది కొత్తిమీర ఉంటది కదా, కొత్తిమీర ఎండబెట్టిన కొత్తిమీర, ఆ కొత్తిమీర ఇంకా పుదీనా ఆ నెయ్యి అవి కూడా వాటర్ లో వేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగాలి. అవి కూడా కొంచెం హెల్త్ కి మంచిది, బ్యాక్ పెయిన్ కి. ఓకే అశ్విని గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈసారి కాల్ చేసినప్పుడు మంచి హెల్త్ టిప్ చెప్పండి, అది కూడా మనకి 2 డేస్ టైం ఉంది. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ట్రై చేయండి. ఇంకా ఏమన్నా హెల్త్ టిప్స్ చెప్పాలి అనుకున్న వాళ్ళు, మీకు లక్ ఉంది అని అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 9000282971. April 23 లైవ్లోనే మనం గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన లైవ్ షోకి స్టూడియోకి సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే 10 మెంబర్స్ లక్కీ విన్నర్స్ని అనౌన్స్ చేస్తాం కదా 22nd, ఆ 10 మెంబర్స్ లక్కీ విన్నర్స్ ఖచ్చితంగా మన స్టూడియోకి రావాలి. అలా వస్తేనే గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా రాలేదనుకోండి, ఆ గిఫ్ట్ నేను తీసుకుంటాను. ఓకేనా? మళ్ళీ మీకు రాదు, మళ్ళీ వేరే వాళ్ళని సెలెక్ట్ చేయడం కూడా కష్టం కాబట్టి ఖచ్చితంగా రండి. ఎందుకంటే రాకపోతే మీకు గిఫ్ట్ రాదు అక్కడ దాకా మీ ఇంటి వరకు. ఎవరైతే లైవ్ షోకి వస్తారో వాళ్ళకే గిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ సెలెక్ట్ అయిన వాళ్ళు వస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి స్కూటీ పెప్లస్ గిఫ్ట్ కాబట్టి మరి స్కూటీని తీసుకోవాలి. అలాగే సామ్సంగ్ 43 ఇంచెస్ టీవీ సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి వివో Y35 మొబైల్స్ కాబట్టి 4th to 10th కూడా మొబైల్స్ వివో Y16. మరి ఇన్ని ప్రైజెస్ ఉన్నాయి, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ వస్తుంది. మన 23rd అయితే మన లైవ్లో 10 మంది లక్కీ విన్నర్స్ ఉంటారు. మరి ఆ 10 మంది
ఖచ్చితంగా మన లైవ్ షోకి వచ్చే గిఫ్ట్స్ తీసుకోవాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. 22nd మనం అనౌన్స్ చేస్తాం, 23rd గిఫ్ట్లు ఇస్తాం కాబట్టి అందరికీ ఫోన్స్ చేస్తాం కాబట్టి 23rd మన లైవ్ షోకి వచ్చేయాలి. మన అడ్రస్ ఇదంతా కూడా మీకు మా వాళ్ళు కాల్ చేసి చెప్తారన్నమాట. ఆ రోజు ఎవరైతే లక్కీ విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి మన అడ్రస్ చెప్తారు. మీరు అక్కడికి వచ్చేసి చక్కగా గిఫ్ట్లు తీసుకోవాలి లైవ్లోనే. మరి ఇప్పటివరకు ఎవరైతే కాలర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా అమీర్పేటలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్కి ఉదయం 10 గంటల నుంచి 6 గంటల మధ్యలో మీరు వెళ్ళి మీరే డీటెయిల్స్ని స్వయంగా కూపన్లో ఫిల్ చేసేసి లక్కీ డ్రా బాక్స్లో వేసేయండి. అలా వేసిన తర్వాత చక్కగా మనం April 22nd లక్కీ డ్రాలో 10 మంది లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆ లక్కీ విన్నర్స్ ఎవరో చూడాలని మాకు కూడా ఉంది, అలాగే మీకు కూడా ఉంది కదా. సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా మేమే లక్కీ విన్నర్ అవ్వాలి, మాకు గిఫ్ట్లు రావాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆ రోజు వచ్చే టైం ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది, April 22nd. ఆ 22nd ఎవరి పేర్లు వస్తారో వాళ్ళే లక్కీ విన్నర్స్ అనమాట. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, ఆరోగ్యమే ఆనందం, స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్. మీ పేరు? మమత అండి. మమత గారు ఎక్కడి నుంచి? కృష్ణానగర్ అండి, యూసుఫ్గూడ. కృష్ణానగర్, యూసుఫ్గూడ. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మ్యామ్. ఓకే, మమత గారు చెప్పండి, హెల్త్ టిప్ చెప్పండి. హెల్త్ టిప్ చూసి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళండి, హార్ట్ దడగా అనిపిస్తుంది కదండి, సో వాళ్ళు ఏం చేయాలి, మార్నింగ్ ఏమి తినకుండా వెల్లుల్లి ఉంటుంది కదా మ్యామ్, ఒక వెల్లుల్లి తీసుకొని హనీ ఉంటుంది కదా మేడం, హనీలో డిప్ చేసి మార్నింగ్ టైమ్ లో తినాలి మేడం. అలా 1 వీక్ చేయాలి. సో మనకి గుండె దడ అనేది, హార్ట్ బ్లాక్ అనేది తగ్గిపోతుంది మేడం. ఈ షిట్గా చెప్పారంటే హెల్త్ హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా వెల్లుల్లి హనీలో ముంచుకుంటే చెప్పండి. అంటే నేనే చేశాను మేడం, అంటే నాకు గుండెలో దడ అనిపించేది, ఆస్తమా ఉంది మేడం, అలా 1 వీక్ అలా చేశాను, సో నాకు క్లియర్ అయిపోయింది. ఓకే, సరే అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, కంగ్రాచులేషన్స్ మమత గారు. అంటే స్వయంగా మీరు ఇది ఫాలో అయ్యాని చెప్తున్నారు కాబట్టి 1 మంత్ వెల్లుల్లి ఎవరికైతే హార్ట్లో అంటే హార్ట్ కొంచెం దడ అనిపిస్తుంది గుండెల్లో అండ్ ఆస్తమా ఉందంట ఆవిడకి, సో అలాంటి వాళ్ళు గుండెల్లో కొంచెం అదొకలా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి, అలాంటి వాళ్ళు ఈ వెల్లుల్లి తేనెలో ముంచుకొని తినేస్తే పరగడపున తగ్గుతుంది. అది ఒక 1 మంత్ అయినా చెయ్యాలి అని చెప్తున్నారు. మరి ఇలాంటి ఈ టిప్స్ మీకు కనుక యూజ్ అయితే మీరు ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే వాడుకోవచ్చు, ఎందుకంటే వెల్లుల్లి చాలా మంచిది కాబట్టి. చాలా వాటిల్లో హెల్త్ ప్రాబ్లమ్స్కి వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది కాబట్టి ఇది కూడా వాడుకోవచ్చు. సో మరి మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఇలాంటి మంచి మంచి హెల్త్ టిప్స్ని మాకు చెప్పేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 9000282971. ఈ నెంబర్కి కాల్ చేసేయండి, చక్కగా నాతో మాట్లాడండి. నాకు కాల్ కనెక్ట్ అవ్వగానే మీరు చెప్పాల్సింది ఆరోగ్యమే ఆనందం, స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్స్ అని. ఆ తర్వాత మీరు మీ డీటెయిల్స్ చెప్పి హెల్త్ టిప్ అడిగినప్పుడు ఒక మంచి హెల్త్ టిప్ చెప్పేసేయండి. ఇప్పటికే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయిపోయింది, చాలామందికి తెలుసు, ఇంకా కొంతమందికి మాత్రం కొన్ని కొన్ని తెలియదు, ఎందుకంటే అప్పటికప్పుడు కాల్ చేసి చెప్తూ ఉంటారు కాబట్టి. మరి ఇప్పటివరకు అయితే చాలామంది కాలర్స్ని సెలెక్ట్ చేసాం, అందులో సగం మంది మనకి కూపన్స్ వేయడానికి వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మనకి 2 డేసే ఉంది, రేపు ఎల్లుండి తొందరగా వచ్చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి మీ కూపన్లో మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి లక్కీ డ్రా బాక్స్లో వేసేయండి. ఎందుకంటే ఎవరైతే వచ్చి కూపన్లో లక్కీ డ్రా బాక్స్ కూపన్లో వేస్తారో వాళ్ళ పేర్లను మాత్రమే మనం తీయడం జరుగుతుంది లక్కీ డ్రాలో. మీరు కాల్ చేసి సెలెక్ట్ అయినా ఉపయోగం ఏమి ఉండదు, మీరు అక్కడికి వచ్చి మీరు ఆ కూపన్ని లక్కీ డ్రా బాక్స్లో వేస్తేనే మీకు ప్రైజెస్ వస్తాయి. మరి అలా వేసిన వాళ్ళకే ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలామంది సెలెక్ట్ అయ్యారు. మరి ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, మరి ఇంకా టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి తొందరగా వచ్చేసి అమీర్పేటలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్కి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో వచ్చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ మీరే స్వయంగా కూపన్లో ఫిల్ చేసేసి లక్కీ డ్రా బాక్స్లో వేసేసేయండి. మరి నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ఆరోగ్యమే ఆనందం, ఆర్జీ హాస్పిటల్ అండి. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు లావణ్య అండి. లావణ్య గారు ఇందాక కాల్ చేశారు మీరు కదా? అవునండి. మళ్ళీ కాల్ చేశారా?
హలో మళ్ళీ కాల్ చేశారా లేదండి ఇప్పుడే పక్కన కాల్ చేస్తున్నాను మరి ఇందాక కాల్ చేశారంటూ అవునండి అన్నారంటే మళ్ళీ చేశారా సరే లావణ్య గారు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే చెప్పండి ఏంటంటే ఆరోగ్యమే ఆనందం కదండి అవునండి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అంటున్నా నేను ఇక్కడ హైదరాబాద్ నుండి మల్కాజ్గిరి మేనేజ్మెంట్ నుంచి కాల్ చేస్తున్నానండి ఓకే చెప్పండి మీ హెల్త్ టిప్ ఏంటో చెప్పండి నా హెల్త్ టిప్ ఏంటంటే మేడం నేను ఆల్రెడీ ప్రయోగం చేశాను బాగా వెయిట్ లాస్ తగ్గాలి అనుకుంటే నేను చేశాను అనమాట అది గోరువెచ్చ నీళ్ళలో నిమ్మరసం జీలకర్ర పౌడర్ తేనె వేసుకొని మార్నింగ్ పరిగడుపులో వేసుకుంటాను మేడం కాల వాపు గాని చేతుల వాపు గాని అట్లా నేను డైలీ ఒక 15 డేస్ చేశాను మేడం అది నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది అది నాకు చాలా బాగుంది అలా చేస్తే ఎవరికైనా ఖచ్చితంగా మంచి వెయిట్ లాస్ వెయిట్ లావణ్య గారు ఇప్పుడేమో కాళ్ళ వాపులు చేతుల వాపులు తగ్గుతాయన్నారు మళ్ళీ వెయిట్ లాస్ అంటున్నారు దేనికి చేశారు మీరు ఆ పెయిన్ కూడా చాలా తగ్గింది మేడం నాకు ఈ చిట్కా మీరు దేనికోసం చేశారు వెయిట్ లాస్ కోసమా కాళ్ళు వాపులు చేతుల వాపులకా వెయిట్ లాస్ కోసం కూడా మేడం నేను ఒక 1 మంత్ ట్రై చేశాను హలో ఇంకేమైనా చెప్తారా హలో మేడం సౌండ్ వినబడట్లేదు మేడం నాకు ఓకే అంటే ఏం లేదు మీరు చెప్పేదేమో వెయిట్ లాస్ అంటారు మళ్ళీ కాలు వాపులు చేతుల వాపులు తగ్గినాయి అంటున్నారు దేనికోసం చేశారని అడుగుతున్నా రెండు మేడం నేను రెండు చేశాను నేను అంటే కొద్దిగా రెండు చేశాను అన్నమాట నేను ఓకే ఎన్ని కేజీస్ తగ్గారు హలో మీరు ఇది చేయడం వల్ల 1 మంత్ లో ఎన్ని కేజీస్ తగ్గారు వెయిట్ లాస్ ఎంత అయ్యారు తగ్గింది మేడం కొంచెం నేను వెయిట్ కూడా తగ్గాను అన్నమాట అది ఎంత వెయిట్ లాస్ అయ్యారు కొంచెం వాల కాళ్ళ వాపు కూడా వచ్చేది నాకు లావణ్య గారు ఎన్ని కేజీస్ తగ్గారు నేను నార్మల్ గా 2 కేజీస్ తగ్గాను మేడం నేను ఓకే సరే అండి లావణ్య గారు ఇంకొకసారి ట్రై చేయండి ఈసారి కాల్ చేసినప్పుడు మంచి హెల్త్ టిప్ చెప్పండి ఎందుకు అంటే మీరు అంటే వెయిట్ లాస్ కోసం అంటున్నారు కాలు వాపులు చేతుల వాపులు ఆల్రెడీ మనం వెయిట్ లాస్ కోసం నిమ్మకాయ నీళ్ళు జీరా హనీ వేసుకుని తాగడం అనేది కామన్ అందరికీ తెలిసిన విషయమే మీరు మళ్ళీ దాన్ని అంటే దేనికోసం చెప్తున్నారో అది అర్థం కాలేదు కానీ అంటే రెండింటికి చేసామంటున్నారు ఇదైతే ఆల్రెడీ రెగ్యులర్గా చెప్పిందే వెయిట్ లాస్ కోసం ఈ చిట్కా అనేది అందరికీ తెలిసిందే జీలకర్ర పౌడర్ మిక్స్ చేసుకుంటారు వాటర్లో గోరువెచ్చని నీళ్ళలో వేసుకుంటారు హనీ వేసుకుంటారు తేనె వేసుకుంటారు ఇవన్నీ కామన్ ఇంకేమైనా మంచి హెల్త్ టిప్స్ చెప్తే కనుక మళ్ళీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది సారీ అండి బెటర్ లక్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ లావణ్య గారు మరి ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 9000282971 ఈ నెంబర్కి కాల్ చేయగానే నాతో మాట్లాడేటప్పుడు కాల్ నాకు కనెక్ట్ అవ్వగానే మీరు చెప్పాల్సింది ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్ అని అలా చెప్పిన తర్వాత మీరు మీ డీటెయిల్స్ చెప్పి హెల్త్ టిప్ చెప్పారనుకోండి ఆ హెల్త్ టిప్ మాకు నచ్చితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో ఆరోగ్యమే ఆనందం ఆర్జేఆర్ హాస్పిటల్ అండి ఓకే మీ పేరు అంటే నరేందర్ నరేందర్ గారు ఎక్కడి నుంచి మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అండి ఏం చేస్తూ ఉంటారు మేము అది బ్యాంక్ లో వర్క్ చేస్తుంటాం ఓకే లాస్ట్ టైం కాల్ చేశారు కదా మీరు లేదు మేడం కాల్ చేయలేదు చేయలేదా చేయలేదు ఓకే సరే మీ హెల్త్ టిప్ ఏంటో చెప్పండి మరి ఇప్పుడు ఇంతకుముందు నేను ఆర్జాస్పిటల్ వెళ్ళాను ఇక్కడ బ్లాక్ స్పాట్స్ వస్తుంటాయి అన్నమాట మొహం పైన అయితే వెళ్తే వాళ్ళు ఇచ్చారు అది చూపించారు పెట్టినా వెళ్ళిపోయింది బాగుంది మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే రండి అని చెప్పేసి చెప్పారు ఓకే మీకైతే తగ్గిపోయింది 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 ఓకే అది ఊరికే అలా చెప్పడానికని కాల్ చేశారా అవును మేడం ఓకే అంటే హ్యాపీగా ఉండు కాబట్టి అంటే మన హాస్పిటల్కి వస్తే తగ్గుతాయి ప్రాబ్లమ్స్ అని అంతే కదా ట్రీట్మెంట్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది ట్రీట్మెంట్ బాగుంది అక్కడ ఉండే డాక్టర్స్ వాళ్ళని కూడా అంటే మంచిగా రిసీవ్ చేసుకోరు వాళ్ళు వాళ్ళ కమ్యూనికేషన్ కూడా బాగుంది అంటే మీకు ఏం ప్రాబ్లం అంటే ఫేస్ మీద నల్ల మచ్చలు వచ్చాయా నల్ల మచ్చలు వచ్చాయి బ్లాక్ గా అక్కడక్కడ వచ్చాయి అన్నమాట ఎన్ని డేస్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గింది మీకు
అంటే ఒక వన్ మంత్ పట్టింది అది తగ్గడానికి మెల్లిమెల్లిగా అంటే లాంగ్ అని చెప్పి లాంగ్ కోర్స్ ఉంటుంది అంటే సరే 30 to 40 days అన్నారు 30-40 days లోపలనే తగ్గింది మళ్ళీ ప్రాబ్లం ఉంటే రండి అంటే మీకు మచ్చలు వచ్చి ఎన్ని డేస్ అయితే మీరు హాస్పిటల్ కి వెళ్ళారు వచ్చిన ఎన్ని డేస్ కి అంటే అది నాకు ఒక 1-1.5 years నుండి వస్తుంది అన్నమాట ఓకే ఎక్స్పైర్ అయిపోయింది అది ఎక్స్పైర్ అయిపోయింది ఓకే అయితే నేను వెళ్ళా వేరే హాస్పిటల్ కూడా వెళ్ళా కానీ వాళ్ళు అది ఇచ్చారు కానీ తగ్గలేదు అది ఓకే ఇక వీళ్ళ తర్వాత ఇక్కడ హాస్పిటల్ అంటే క్యూర్ అయిపోయింది హ్యాపీ నిజంగా మనకి కాలర్ చెప్తున్నారు నరేంద్ర గారా నరేష్ గారా నరేందర్ నరేందర్ గారు నిజంగా అసలు నేను అంటే టిప్ చెప్పడానికి కాల్ చేశారనుకున్నాను ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న దానికి కాల్ చేశారని నాకు తెలీదు జస్ట్ ఆయన వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న అనుభవాన్ని మాత్రమే మనకి షేర్ చేశారు మరి నరేంద్ర గారు ఏదైనా టిప్ చెప్తే మరి మీరు కూడా గిఫ్ట్ తీసుకోవచ్చు మీరు సెలెక్ట్ అయితే ఏదైనా హెల్త్ టిప్ చెప్పండి అంటే మీరు అంటే చాలా మంది ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కి హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు తలనొప్పి వచ్చింది అనుకోండి మరి సపోజ్ ఏదో ఒక చిట్కా గంట ఒక పావు గంట 20 నిమిషాల్లో ఇంట్లో ఉన్న వాటితోనే ఏదైనా చేసుకుంటే ఆ తలనొప్పి తగ్గిపోద్ది దాన్ని హెల్త్ టిప్ అంటారు అలా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒకటి గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకటి కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఒకటి అలా చాలా ఉంటాయి మన ఇంట్లోనే చిట్కాలు ఉంటాయి అంటే నాకు తెలిసి నేను అంటే నేనైతే ఇది బాగా నాకు నిజంగా పట్టదు పట్టకపోతే 100 నుంచి 1 వరకు ఇట్లా కౌంట్ చేస్తుంటారు ఓకే అప్పుడు బోర్ కొట్టి నిద్ర వచ్చింది కదా బోర్ కొట్టొచ్చింది ఓకే కానీ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి మీరు కాల్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మన ఆర్జీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని మన షో చూసి మళ్ళీ నరేందర్ గారు ఆయన తీసుకున్న ట్రీట్మెంట్ గురించి చెప్పారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కాలర్స్ కూడా కాల్ చేసి చెప్తారు అని ఎందుకంటే గిఫ్ట్స్ కోసమే కాల్ చేస్తారని అనుకున్నాను కాకపోతే ఆర్జీఆర్ హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి చాలా వరకు క్యూర్ అవుతుందని అయితే చెప్తూ ఉన్నారు అండ్ మన వాళ్ళ ప్రోగ్రామ్స్లో కూడా చూస్తూ ఉన్నాం కదా అంటే పేషెంట్స్ నుంచి వాళ్ళ అనుభవాలు తీసుకునే ఆ యాడ్స్లో మనకి కనిపిస్తూ ఉంటారు పేషెంట్స్ వాళ్ళు రియల్గా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ దగ్గరే వాళ్ళు ఈ బైట్స్ అనేవి కూడా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే నేను కూడా వెళ్ళి చూస్తూ ఉంటాను కాబట్టి ఈ ప్రోగ్రామ్ కోసం కానీ ఇంకోటి కానీ చాలామంది అక్కడికి ఎవరైతే పేషెంట్స్ వస్తారో ఎవరికైతే క్యూర్ అవుతున్నాయో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఫీలింగ్స్నే వాళ్ళు క్యాప్చర్ చేసి మనకి మళ్ళీ చూపించడం జరుగుతుంది అంటే ఎంతో చాలామంది చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కానీ ఆర్జీఆర్ హాస్పిటల్కు కొంచెం లాంగ్ ట్రీట్మెంట్ అయినా కూడా మంచిగా తగ్గుతున్నాయని అయితే ఫీడ్బ్యాక్ ఉంది సో మరి నెక్స్ట్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో చెప్పండి హలో హలో ఆరోగ్యమే ఆనందం అండి అవునండి సరిగ్గా చెప్పాలండి ఆర్జీఆర్ హాస్పిటల్ అండి చెప్పండి మీ పేరు జయలక్ష్మి అండి జయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సికింద్రాబాద్ ఓకే ఈసీఐఎల్ దగ్గర నుంచి ఓకే ఏవో పేరు చెప్పారు మర్చిపోయాను అప్పుడే చూసారా మైండ్ అప్పుడే మర్చిపోయింది మీ పేరు ఏదో చెప్పారు అప్పుడే మర్చిపోయాను జయలక్ష్మి గారు ఓకే జయలక్ష్మి గారు చెప్పండి చెప్పాలా చెప్పాలి అర్థం కాలేదండి హెల్త్ టిప్ చెప్పాలి హెల్త్ టిప్ వచ్చేసి మరకలు గాని ఇట్లా ఒంట్లో దురదలు ఏమైనా ఉంటే మన అట్టికాయ ఇది అట్టి చెట్టు ఆకు ఉంటుంది కదా దాన్ని పౌడర్ ఎండిపోయినాక అది ఆకులు పౌడర్ చేసుకుని రుద్దుకోవచ్చు అంటే అప్లై చేస్తే పోతుంది మన స్కిన్ మీద ఉన్న అలర్జీకా అవునండి ఏదైనా స్కిన్ ఏమున్నా డిజీజెస్ ఉన్నా ఏమున్నా పోతుంది అట్టికాయ ఇది అట్టి చెట్టు అరటాకు ఎండబెట్టి పౌడర్ చేసుకుని మనకి ఏమైనా స్కిన్ ఎలర్జీస్ కానీ దురదలు కానీ వస్తే అది అక్కడ పౌడర్ అప్లై చేసుకుంటే తగ్గిపోతుంది ఎన్ని డేస్ అప్లై చేసుకోవాలి ఏంటండి అది ఎలా రాసుకోవాలి పౌడర్ మరి పౌడర్ లాగే రాసుకోవాలా
పౌడర్ లాగానే రాసుకోవాలండి, పౌడర్ చేసుకొని రాసుకోవాలి. ఎండిపోయినాక వాటర్ లో ఏమన్నా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా రాసుకోవాలా? లేదు, మామూలుగా రాసుకోవచ్చు. అంటే మనం పౌడర్ ఎలా యూజ్ చేస్తామో పాండ్స్ పౌడర్ అలా వాడేసుకోవాలి. అట్లా రాసుకోవచ్చు. మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే కోకోనట్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకొని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఎన్ని డేస్ చేయాలి? అట్లా 2 మంత్స్ చేయాలండి. 2 మంత్స్? ఎవరు చేశారు మీ ఇంట్లో? మా ఇంట్లో మా పిన్ని ఉన్నారండి. మా పిన్నికి వచ్చింది, ఆమెకి చేశాం. చేశారు. ఓకే, ఆవిడకి ఎన్ని డేస్ లో తగ్గింది? పోయింది ఇప్పుడు అంతా. ఆవిడకి కూడా 1 మంత్ చేశారా? 2 మంత్స్ చేయాలి. ఎక్కువ అంటే 3 మంత్స్ చేయాలి. ఓకే, సరే అండి. జయలక్ష్మి గారు చాలా చక్కటి టిప్ చెప్పారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అంటే కొత్త టిప్ అని చెప్తాను, నేను వినలేదు అసలు ఎక్కడ. అంటే మీరు కూడా విని ఉండకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. మరి ఎవరైతే తెలీదు ఈ టిప్ బాగుంది అనుకున్నారో వాళ్ళైతే ఫాలో అవ్వచ్చు. మరి కంగ్రాచులేషన్స్ జయలక్ష్మి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మరి జయలక్ష్మి గారు అయితే మనకి ఒక మంచి టిప్ చెప్పేశారు. అదేంటి అంటే మన స్కిన్ అలర్జీస్ అండ్ దురదలు వచ్చే వాళ్ళు మనకి కనిపించకపోవచ్చు, కానీ మన ఈ చాలామంది జనాల్లో అలాంటి ప్రాబ్లమ్స్ కొంతమందిలో ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ అరిటాకుని ఎండబెట్టుకుని అది పౌడర్ చేసుకుని డైరెక్ట్ పౌడర్ అప్లై చేసుకోవాలంటే 2 మంత్స్ వరకు. అలాగే ఒకవేళ మనం ఏదైనా పేస్ట్ లాగా రాసుకోవాలంటే కొబ్బరి నూనెలో ఆ పౌడర్ మిక్స్ చేసుకుని రాసుకుంటే కూడా తగ్గుతుంది, కాకపోతే 2 మంత్స్ పడుతుంది. మరి ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారో వాళ్ళు ట్రై చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు ట్రై చేశారంటే ఆల్రెడీ చెప్తున్నారు కాబట్టి. సో మరి మీరు కూడా మీకు కావాలంటే ఈ హెల్త్ టిప్ని ఫాలో అయిపోండి. మరి నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్జీఆర్ హాస్పిటల్కి సంబంధించిన ఏవిని చూసేద్దాం. ముఖాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్, 150+ ఇయర్స్ ఆఫ్ సర్వీస్, 75+ బ్రాంచెస్. ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, చెప్పండి. ఆరోగ్యమే ఆనందం ఆర్జీఆర్ హాస్పిటల్ అండి. అవునండి, మీ పేరు చెప్పండి. నా పేరు దుర్గ అండి. దుర్గ గారు ఎక్కడి నుంచి అండి? దోమలు కూడా ఏవి కాలేజ్ అండి. కాలేజ్ లో ఉంటారా? అవునండి. ఏం చేస్తుంటారు? నేను వంట చేస్తానండి. కుకింగ్? కుకింగ్? కాలేజ్ లో కుకింగా? అవునండి. ఓకే, మంచిగా వండుతారా? స్టూడెంట్స్ వచ్చి నాకు ఆంటీ ఇది బాగాలేదు అది బాగాలేదని చెప్తారా? మంచిగానే వండుతారా? అంటే చాలా చోట్ల బయట తినలేము కదా ఫుడ్, కాలేజెస్ వాళ్ళకి కూడా పాపం అందరికి నచ్చవు కదా, అలా మీరు మంచిగా చేసి పెట్టండి. ఓకే అండి. దుర్గ గారు టిప్ చెప్పేసేయండి, హెల్త్ టిప్. అంటే ఇప్పుడు వెతంగాలం కదండి ఎండలు, పిల్లలు కొంచెం వాటర్ తాగడం గట్రా తక్కువ ఉంటది, అందరికి వేడి చేస్తది, నీరుడు ఇన్ఫెక్షన్ అవుతుంది. చాలా మట్టికి చాలా మంది చెప్పుకోరు కానీ నీరుడు తక్కువ అయ్యడం, ఇన్ఫెక్షన్ అవడం అట్లా జరుగుతుంది. అది ధనియాలు వేడి నీళ్ళలో బాగా మసలు పెట్టుకుని 2 పూట్ల తీసుకోవడం వల్ల నీరుడు సాఫీగా జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనకి వేరే కాలర్ కూడా చెప్పారు, సరే ఇంకొకటి ఏమైనా చెప్పండి. ఇంకొకటి ఏంటంటే వెల్లుల్లిపాయ రోజు వంటకాల్లో ప్రతి వంటల్లో వెల్లుల్లిపాయ ఏదో రకంగా కొంచెం వాడడం కూడా మామూలుగా వెముకలకి మంచిది. ఇవన్నీ మా నాన్నమ్మ గారు చేస్తారు, అట్లా మాకు అలవాటు అనమాట. స్ట్రాంగ్ అవుతారు, వెముకలు మంచిగా ఉంటారు అనేసి అంటారు మా నాన్నమ్మ గారు చేస్తారు ఇవన్నీ. అవునా, మీరు వంటల్లో అయితే ఎక్కువ వెల్లుల్లి వాడతారేమో కదా? వెల్లుల్లిపాయ వంటల్లో వాడటం మంచిది అంటారు కదండి. వాడాలి ఆ వెల్లుల్లిపాయల్ని, ఆ స్మెల్ నచ్చదు కదా. స్మెల్ అంటే మామూలుగా వంట అయ్యకపోతే తెలియదు కదండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఏం చేయాలంటారు పిల్లలు, నాలంటలు మనమే ఇంట్లో చేసుకుంటే మంచిగా ఉంటది కదా. అది నాలంటలకి బాగా దంచేసి పేస్ట్ లా చేసేస్తే కాదు తెలియదు.
ఓకే సరేలేండి. మీరు దుర్గా గారు అంటే మీరు ఇందాక చెప్పారు కదా మనకి సమ్మర్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ధనియాలు వాటర్లో వేసుకుని బాగా మరిగించుకుని ఆ నీళ్ళు తాగితే పొద్దున సాయంత్రం, అంటే ఇది మీరు చేస్తూ ఉన్నారా ఇప్పుడు సమ్మర్ కదా? అవునండి, మా పిల్లలకి అట్లాంటి ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వాడతాము పెద్దవాళ్ళు కానీ. అంటే ఎన్ని డేస్ వాడుకోవచ్చు అండి సమ్మర్ మొత్తం తాగాలంటారా? అవసరం లేదండి, ఇప్పుడు వేడి చేస్తుంది కొంతమందికి కొంచెం ప్రాబ్లం ఉందని చెప్తారు కదా, అలాంటప్పుడు ఒక వారం రోజులు కంటిన్యూస్ గా అట్లా చిన్న గ్లాస్ తో ఇస్తే సరిపోతుంది. లేదు అట్లా తాగలేమంటే కనుక కొంచెం నిమ్మకాయ కొంచెం తేనె కూడా కలుపుకోవచ్చు ఇష్టం, టేస్ట్ నచ్చట్లేదు అంటే, లేదంటే అట్లానే తాగేస్తాం పెద్ద ఏం ఉండదు. ఓకే సరే దుర్గా గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, కంగ్రాచులేషన్స్. మీరు కూడా సెలెక్ట్ అయ్యారు, మిమ్మల్ని కూడా సెలెక్ట్ చేశాను. ఎందుకు అంటే పాపం మీరు కూడా కాలేజ్లో చక్కగా పనులు చేసుకుంటూ మళ్ళీ తీరిక చేసుకుని ఒక టిప్ చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో మాకు కాల్ చేశారు. మంచి టిప్ చెప్పారు. అండ్ అంటే ఇంకా ఇలాంటి వాళ్ళు కొత్త చేసిన వాళ్ళు మంచి టిప్స్ ఏమైనా చెప్తే ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తాం. అంటే మరి మీరు సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా ఏం చేయాలో తెలుసు కదా. అమీర్పేటలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్కి మీరు వచ్చేసి మీ డీటెయిల్స్ని మీరే స్వయంగా కూపన్లో ఫిల్ చేసేసి లక్కీ డ్రా బాక్స్లో వేసేయాలి. మరి మనం ఆ లక్కీ డ్రా అనేది ఏప్రిల్ 22న ఓపెన్ చేసి వాళ్ళ అందులో ఉన్న చిట్టీలోంచి నా హ్యాండ్కి ఎవరి పేరు వస్తుందో ఆ పేరు తీస్తాం. మరి నాకు అంటే నా చేత్తో లక్ పొందే వాళ్ళు ఎవరో మరి నేనైతే ఏప్రిల్ 22 తెలుసుకుంటా చూస్తా. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో చెప్పండి. ఆరోగ్యమే ఆనందం, స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్. ఓకే, మీ పేరు? జయ అండి. జయ గారు ఎక్కడి నుంచి? హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గచ్చిబౌలి. ఇందాక ఒక జయలక్ష్మి గారు కాల్ చేశారు, ఇప్పుడేమో మీరు జయ అంటున్నారు. చూసారా ఇందాక? ఓకే ఓకే సరే. జయలక్ష్మి సారీ జయ గారు, జయలక్ష్మి కాదు, మీ పేరు కూడా జయలక్ష్మేనా? జయ అంతే, ఇంకేం లేదు పక్కన అటు ఇటు ఉట్టి జయానే. ఓకే జయ గారు చెప్పండి, హెల్త్ ట్రిప్ చెప్పండి. గుంట గలగ రాసుకుని తీసుకొని మన లేకపోతే చిక్కుకూర కానీ లేట గుంట గలగరాకు చిక్కుకూర బదులు గోంగూర కూడా తీసుకోవచ్చు. కడిగి మెత్తగా నూరి కట్టడి నాశనం చేసుకొని కొంచెం కొంచెం అన్నంతో తింటుంటే మొదటి గుంటగా తింటుంటే లివర్ సంబంధించిన వ్యాధులేవి రావాలి. గుంటగలు కూడా విరోచనం కూడా సాఫీగా అవుతుంది. అంటే గుంటగలగరాకు తినొచ్చా? లివర్ కి ఓకే ఓకే. గుంటగలగలాకు కానీ చుక్కకూర కానీ లేదా గోంగూర కానీ మిక్స్ చేసుకుని పేస్ట్ ఇలా అంటే పచ్చడి లాగా చేసుకుని మొదటి ముద్దలో డైలీ చక్కగా అన్నంలో తీసుకుంటే మోషన్ ఏమన్నారు దేనికి? ఇది లివర్ ప్రాబ్లం, లివర్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి, మోషన్స్ కూడా సాఫీగా అవుతాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఈ టిప్పు బాగుంది, డైలీ తినాలి. అంటే డైలీ గుండగరగరాకు గోంగూర కానీ చుక్కగూర కానీ వేసుకుని పచ్చడి చేసుకుని పెట్టుకోవాలి. ఓకే, ఇది ఎవరు చెప్పారు మీకు ఇలా చేస్తే ఇలా ఉంటుందని? హలో ఏంటండి, మీకు చిట్కా ఎవరు చెప్పారు? ఓకే, అంటే మీకు లివర్ ప్రాబ్లం ఏమైనా ఉంది అని చెప్తే వాడడం స్టార్ట్ చేశారా లేకపోతే నార్మల్గా వాడతారా? ఉన్నదని చెప్పారు. ఆయుర్వేదంలో ఉందిలేండి, అంటే మీరు ఎలా స్టార్ట్ చేశారు అని. హలో, ఆయుర్వేదంలో ఉందిలేండి, మీరు ఎలా స్టార్ట్ చేశారని అడుగుతున్నా. మీకు ఏం ప్రాబ్లం వస్తే స్టార్ట్ చేశారు ఇది అని? ఓకే సరే అండి, జయ గారు కంగ్రాచులేషన్స్. మరి మీరు కూడా హలో. ఓకే, మరి మనకి జయ గారు చెప్పిన చిట్కా ఏంటి అంటే గుంటగలగరాకు అలాగే గోంగూర కానీ చుక్కకూర కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుని పచ్చడిలాగా చేసుకుని మొదటి ముద్దలో తింటూ ఉంటే కనుక మనకి ఏమైనా లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతాయి, అలాగే మోషన్స్ కూడా ఫ్రీగా అవుతాయని చెప్తున్నారు. కాబట్టి మరి ఎవరికైనా ఫాలో అవ్వాలనుకుంటే ఈ చిట్కాని ఫాలో అవ్వచ్చు. మరి జయ గారు కూడా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అని మంచి చిట్కా చెప్పారు. మరి మీరు కూడా ఇలానే మంచి మంచి చిట్కాలు చెప్పాలనుకుంటే తొందరగా కాల్ చేసేయండి. నెక్స్ట్ అయితే కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో చెప్పండి. హలో
హలో చెప్పండి. ఆరోగ్యమే ఆనందం. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ మేడం. ఓకే, మీ పేరు? దీప అండి. దీప గారు ఎక్కడి నుంచి? మీరు చిక్కడపల్లి మేడం. చిక్కడపల్లి ద్వారా కాల్ చేశారా మీరు? ఇంత ముందు కూడా చేశాను మేడం. సెలెక్ట్ అయ్యారు అప్పుడు? అయినా మేడం. ఓకే, మళ్ళీ చేశారు ఇప్పుడు? మేడం మళ్ళీ చేశారు ఇప్పుడు అంటున్నా. సౌండ్ క్లియర్ లేదు మేడం. ఓకే, టిప్ చెప్పండి, హెల్త్ టిప్. కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వస్తాయి కదా మేడం, మెడిసిన్ వాడకుండా వాయిలాకు ఉంటాయి కదా మేడం, వాయిలాకు కంచె పక్క దంచి అది కట్టుకుంటే నొప్పి తక్కువ అవుతుంది మేడం. కంచె పచ్చ దంచి కట్టుకోవాలా? ఎక్కడ అంటే మోకాళ్ళకి కాని నడుములకి? క్లాత్ కట్టుకోవాలా? మేము వాడుతున్నాం మేడం. ఓకే, దీప గారు మీరు వచ్చి కూపన్ వేసారా? లాస్ట్ టైం సెలెక్ట్ అయ్యారు కదా. మీ పాపకి చెప్పారా? హలో, మీ పాపకి చెప్పారా? టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి. హలో, టీవీ సౌండ్ తగ్గించేయండి, మ్యూట్ లో పెట్టండి. ఓకే, ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు కాబట్టి దీప గారు, ఓకే ఆల్రెడీ సెలెక్ట్ అయిన వారు కాబట్టి ఇంకా ఇప్పుడు సెలెక్ట్ అవ్వాల్సింది కూడా ఏం లేదు కాబట్టి, ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి మీరు కూపన్ వేస్తారు అంటే ఇంకా ఒక్కసారి సెలెక్ట్ అయినా, టూ టైమ్స్ సెలెక్ట్ అయినా ఒక్కసారే కూపన్ వేయాల్సి ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు కాబట్టి మళ్ళీ టిప్ అయితే చెప్పారు. సో మరి నెక్స్ట్ మీరు కూడా నాకు కాల్ చేసి మాట్లాడాలి, టిప్ చెప్పాలి అనుకుంటే తొందరగా 9000282971 ఈ నెంబర్కి కాల్ చేసేయండి. నాకు కాల్ కనెక్ట్ అవ్వగానే ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్ అని చెప్పాలి. అలా ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళు హెల్త్ టిప్ చెప్తే, మంచి హెల్త్ టిప్ చెప్పిన వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి అలా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పటికే కొంతమంది వచ్చారు, ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు డీటెయిల్స్ అన్నీ ఇవ్వడానికి. మరి తొందరగా వచ్చేసేయండి అమీర్పేటలో ఉన్న ఆర్జేఆర్ హాస్పిటల్కి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్ అండి. ఓకే, మీ పేరు? మాధవి అండి. మాధవి గారు ఎక్కడి నుంచి? బొల్లారం అండి, హైదరాబాద్. ఓకే, టిప్ చెప్పండి, హెల్త్ టిప్. అది బొప్పాయి ఆకులు ఉంటాయి కదా, లేత బొప్పాయి ఆకులు. ఇప్పుడు మనకు డెంగ్యూ వచ్చి బ్లడ్ సెల్స్ చాలా పడిపోతున్నాయి కదా అండి, వైట్ సెల్స్, దానికోసం అండి ఈ టిప్. ఓకే, లేతది బొప్పాయి ఆకులు ఉంటాయి కదా, వీటిని జ్యూస్ చేసుకుని తాగితే బ్లడ్ సెల్స్ మనకి తొందరగా పెరుగుతాయి. హాస్పిటల్కి వెళ్ళి 2-3 డేస్ అయినా కూడా మెడిసిన్స్ అన్ని తీసుకుంటా పెరగవు కదా, ఇవి ఒక గ్లాస్ తాగగానే తొందరగా పెరిగిపోతాయండి. చాలా మంది యూజ్ చేశారు మాకు తెలిసిన వాళ్ళు. అవునండి, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది యూజ్ చేశారు, అండ్ మన కాలర్స్ కూడా చాలా మంది చెప్పారు ఈ చిట్కా ఆల్రెడీ వచ్చేసింది, చాలా మంది చెప్పారు. మీరు ఇంకేమైనా చెప్తారా? ఈ పనస పండు ఉంటుంది కదా అండి, పనస పండును తేనెలో ముంచి తీసుకుంటే మెదడు నరాలు ఉంటాయి కదా అవి గట్టిగా అవుతాయి, బ్లడ్ కూడా శుద్ధి చేసి అంటువ్యాధులు రాకుండా చేస్తుంది. ఇంకా మనకి షుగర్ ఉంటుంది కదా, దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కంట్రోల్ అవుతాయండి. పనస పండుని తేనెలో ముంచి తీసుకోవాలి. పనస పండు లోపల ఉండే ఆ ఫ్రూట్ తేనెలో ముంచుకుని తీసుకోవాలి. పనస పండు దొరుకుతుంది కదా మనకి, ఎల్లో కలర్ లో ఉంటది. అవును, ఎల్లో కలర్ కాదు, గ్రీన్. పనస తొనలు అంటారు, తొనలు. ఆ తొనలు ఎల్లో కలర్ లో ఉంటాయి, తొనల్ని ఆ తేనెలో ముంచుకుని తినాలి అంతే కదా. అవునండి, తింటే అన్నిటికి మంచిదండి, మెదడు నరాలు గట్టిపడతాయి. అంటే మీరు ఇప్పుడు చెప్పిన ఎవరైనా బ్లడ్ ఎక్కువ అవుతుంది, అంటూ వ్యాధులు ఉండవు, ఇంకా షుగర్ తగ్గిపోతుంది, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ అవి కూడా తగ్గిపోతాయండి. ఓకే, అంటే ఎవరైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని వాడేరా అని మీ ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా? అవునండి, యూజ్ చేశారు. ఏం వచ్చినప్పుడు యూజ్ చేస్తే తగ్గింది? ఇంకా షుగర్ కూడా కంట్రోల్లో ఉంది, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఏం, పొటాషియం కూడా ఎక్కువ వస్తుందని చెప్పారు.
ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మాధవి గారు. కంగ్రాచులేషన్స్, మీరు కూడా సెలెక్ట్ అయ్యారు. మీరు చెప్తానే ఉన్నారు కానీ ఇంకా అంటే మీరు వాడలేదు కానీ మీకు తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ యూజ్ అవుద్దని చెప్తున్నారు. ఓకే ఇట్స్ ఓకే. నెక్స్ట్ మీరు కూడా కాల్ చేసేయాలనుకుంటే 9000282971 ఈ నెంబర్కి కాల్ చేసేయండి. మీరు కాల్ కనెక్ట్ అవ్వగానే మీరు చెప్పాల్సింది ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్ అని చెప్పాలి. ఆ తర్వాత ఒక మంచి హెల్త్ ట్రిప్ చెప్తే ఆ హెల్త్ ట్రిప్ కనుక మాకు నచ్చినట్లయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలా సెలెక్ట్ అయిన వాళ్ళని April 22nd లక్కీ డ్రాలో ఉంచి ఎంపిక చేస్తాం 10 లక్కీ విన్నర్స్ని. మరి ఆ లక్కీ విన్నర్స్కి బహుమతులు ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్ బై ఆర్జేఆర్ హాస్పిటల్. ఓకే, మీ పేరు? నా పేరు స్ఫూర్తి మేడం. ఇంతకు ముందు కూడా కాల్ చేశాను, ఇంకా కూపన్ ఇవ్వలేదు. అంటే మా మన్మరాల పేరు నాకు లక్క కలిసి వస్తుంది అని చెప్పేసి తన పేరు చెప్పాను. యాక్చువల్లీ నా పేరు మునేశ్వరి. మునేశ్వరి కూడా సెలెక్ట్ అయ్యారు. ఎప్పుడు సెలెక్ట్ కూడా అయ్యాను. ఓకే, ఓపెన్ అయ్యలేదు. మా మన్మరాల పేరు చెప్పినందుకు అలా చెప్పకూడదు అని చెప్పేసి చెప్పారు మేడం అక్కడికి వచ్చాక. మీరు అంటే మునేశ్వరి పేరు మీద సెలెక్ట్ కాలేదా? మీరు ఇదివరకు కాల్ చేశారు అనుకుంటున్నాను మునేశ్వరి పేరుతో. లేదు లేదు, నా పేరు కలిసి వస్తలేదు అని చెప్పేసి మా మన్మరాల పేరు చెప్పినాను. ఓకే, కానీ అలా చెప్పకూడదు, ఎందుకంటే మీకు గిఫ్ట్ కావాలంటే మీరే మీ పేరే చెప్పాలి కాబట్టి. అవును, అక్కడికి వచ్చాక మేడం చెప్పారు. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా హెల్త్ టిప్ చెప్పండి. ఓకే, మునేశ్వరి కర్మన్ ఘట్. ఓకే, మునేశ్వరి కర్మన్ ఘట్. ఓకే, ఇప్పుడు ఏమైనా హెల్త్ టిప్ చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు మనకు పేట్స్ తొందరగా కావాలంటే కొంతమంది టాబ్లెట్స్ వాడతారు కదండి. దేనికది? పేట్స్ కొంచెం తొందరగా కావాలంటే టాబ్లెట్స్ వాడతారు కదా చాలా మంది. అవును, అలా వాడకుండా పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు బెల్లము పౌడర్ చేసి డైలీ 3 times తినాలి మేడం. 5 days 3 days ముందు పీరియడ్స్ తొందరగా అయితే బెల్లము పల్లీలు తినాలి. ఒక అంటే మనకి పీరియడ్స్ రావాలనుకున్న 5 days ముందు తినాలి. తొందర ఒకవేళ పూజలకి కంటే తొందరగా కావాలి అని అనుకుంటారు కదా కొంతమంది, టాబ్లెట్స్ వేసుకుంటారు. టాబ్లెట్స్ వేసుకుంటారు 5 days కంటిన్యూస్ గా తినాలా? 5 days కంటిన్యూస్ గా తినాలా? ఎంత క్వాంటిటీ తినాలి? డైలీ 3 times తినాలి 5 days. అంటే ఎంత తినాలి? 2 spoons పౌడర్ చేసుకుని 2 spoons తింటే సరిపోతుందా 3 times డైలీ? వేడికి అయిపోయింది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా ఇలా చేస్తే అయ్యారా? కాదు, మునేశ్వరి గారు చెప్పండి, మీరు ఫాలో అయ్యారా? మీకు ఇది వర్కౌట్ అయిందా? నేను ఇలాగే చేస్తానండి. ఓకే సరే, ఓకే మునేశ్వరి గారిని ఇప్పుడు మునేశ్వరి గారి పేరుతో వేసుకోండి. మీ డీటెయిల్స్ మీ ప్రూఫ్ కూడా తీసుకుని రండి. అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ పేరుతో ఒకసారి వేస్తారు, వాళ్ళ పిల్లల పేరుతో ఒకసారి వేస్తారు, వాళ్ళ హస్బెండ్ పేరుతో వేస్తారు, లేదు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఫోన్ చేస్తారు, ఇద్దరు వస్తారు. కానీ అలా కాదు అని చెప్పి మేము చెప్తూనే ఉన్నాము. మీ ఇంట్లో ఒక్క వాళ్ళకి మాత్రమే మేము ఇస్తాము ఆప్షన్ అని చెప్తున్నాం. కానీ ఒక్కళ్ళే వచ్చి 4 పేర్ల మీద కూపన్లు వేస్తున్నారంట, అలా వెయ్యొద్దు. ఈసారి నుంచి అలా ఎవరైనా వస్తే అది తీసుకోరు. అలాగా ఎవరైతే ఒక్కళ్ళు వస్తారో ఒక్క కూపన్కి ఒక్క మనిషే రండి. మీరు 4-5 కూపన్లు పట్టుకుని వస్తున్నారంటే వాళ్ళంతా మీ వాళ్ళనే కదా. అంతమంది మీ వాళ్ళే వేసుకుంటే మరి మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. అందరికీ సమానంగా కదా, ఎవరికి లక్కుంటే వాళ్ళకి వస్తుంది గిఫ్ట్, అది తర్వాత విషయం. కానీ మీరు ముందే ఒక 5-6 తీసుకొచ్చి మీరు కూపన్లు వేస్తానంటే అది ఎలా, అది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించాలి. కాబట్టి కొంచెం జెన్యున్గా ఉండండి. మీకు గిఫ్ట్ కావాలి అనుకుంటే జెన్యున్గా ఉంటే మీకు నిజంగానే లక్ వస్తుంది, ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో చెప్పండి. హలో మేడం, ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ ఆర్జేఆర్ చెప్పండి.
మనకు ఎవరైనా గోళీలు వేసుకుంటారు కదా డాక్టర్, వాళ్ళ కారణానికి పడకుండా ఎలర్జీ అయిపోతారు కదండి, ర్యాషెస్ వచ్చి చాలా ఆ దద్దులు వచ్చి ఆ టైంకి మనకి ఇంకొక టాబ్లెట్ వేసుకొని అందని పరిస్థితిలో ఉంటే ఆ టైంలో ఏం చేయాలంటే మన నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయని ఎక్కబోసి ఆ దద్దుల కారణం మొత్తం పోయి మొత్తం ఎక్కడెక్కడ అయితే ర్యాషెస్ కి పెడితే అది ఒక 10 మినిట్స్ తర్వాత మంచి రిలీఫ్ అవుతాం. నిమ్మకాయ రసం రాయాలా? నిమ్మకాయ మనిషికి అసలు అది చాలా విపరీతమైన ఎనర్జీ రావడం వచ్చారు కదా ఆ టైంకి మనం ఏం చేయని పరిస్థితిలో ఉంటే ఆ నిమ్మకాయ తొక్కటి పెట్టి మొత్తం శరీరం రుద్దితే 10 మినిట్స్ లో విత్ ఇన్ 10-15 మినిట్స్ లో తక్కువ అయిపోతుంది. నిమ్మకాయ తొక్క ఈ టిప్ నిమ్మకాయ నిమ్మకాయ తీసుకుని కట్ చేసాం కదండి అదేలేండి రసం మొత్తం ఆ రసాన్ని మొత్తం శరీరానికి ఎక్కడెక్కడ అయితే మొత్తం అప్లై చేస్తే ఆ రసంతో ఒక 10-15 మినిట్స్ లో మంచి ఆ ఎనర్జీ నుంచి తట్టుకో శక్తి బయటకు వస్తుంది. ఓకే, ఎవరు చేశారు ఇది? మీరు చేశారా? మీకు అంటే ఏమైనా టాబ్లెట్స్ వేసుకుంటే పడలేదు? అవునండి, నేను చేశాను. అది ఆ టిప్ ఫాలో అయినా కాబట్టి ఇది చెప్తే వేరే వాళ్ళకన్నా లేదు కదా మేడం. ఓకే, మీ పేరు సుజాత అన్నారు కదా? సుజాత గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. అంటే మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, అయినా కూడా టిప్ చెప్పడానికి మాత్రమే కాల్ చేశానని చెప్పారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్, మంచి టిప్పే చెప్పారు. ఎందుకంటే కొంతమందికి టాబ్లెట్స్ కొన్ని టాబ్లెట్స్ పడవు, ఎందుకంటే అందులో ఉన్న డ్రగ్ కాంపోజిషన్ పడకపోవచ్చు వాళ్ళ బాడీకి. అలా పడలేనప్పుడు ఆ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఏమైనా దద్దుర్లు ఇలాంటివి వస్తే మళ్ళీ టాబ్లెట్ వేసుకోవాలంటే భయపడుతుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని చక్కగా దాని జ్యూస్ అంతా కూడా ఎక్కడైతే ద్వల్లు ఒంటి మీద దద్దులు వస్తే అక్కడ మనం అది అప్లై చేసుకుంటే ఇది తగ్గుతుందని చెప్పి ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు అయినా కూడా మంచిగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి వీటిని టిప్స్ అంటారు. కాబట్టి మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి, ఎందుకంటే మంచి టిప్ చెప్పారు సుజాత గారు. గిట్ కోసం కాదు, టిప్ చెప్పాలి అందరికీ తెలియాలని చెప్పి కాల్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ సెలెక్ట్ అయ్యారు కాబట్టి మనం ఒక్కసారి సెలెక్ట్ అయినా 2 టైమ్స్ సెలెక్ట్ అయినా ఎన్నిసార్లు సెలెక్ట్ అయినా ఇచ్చేది ఒక కూపనే కాబట్టి అంటే ఎక్కువ సార్లు అందరూ మళ్ళీ అదే రిపీట్గా చేస్తుంటారని ఇలా చెప్పేది. ఎందుకంటే అందరికీ ఛాన్స్ ఇవ్వాలి, చాలామందికి కాల్ కనెక్ట్ అవ్వట్లేదని చెప్తూ ఉన్నారు. మరి కానీ చేసిన వాళ్ళకే కనెక్ట్ అవుతా ఉంది ఫోన్, అదేంటో తెలియదు పాపం. చేయలేని వాళ్ళకి మళ్ళీ చేద్దామని ట్రై చేస్తున్నా కూడా కాల్ కనెక్ట్ కావట్లేదంట. చేసిన వాళ్ళకి మాత్రం 2-3 సార్లు కలుస్తున్నాయి ఫోన్లు, పాపం కలవట్లేదని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి. మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, ఏమైనా మంచి టిప్స్ చెప్పాలనుకుంటే చేసి చెప్పండి, పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి మీరు కూడా కాల్ చేసేసేయండి 9000282971 ఈ నెంబర్కి కాల్ చేయగానే నాకు కాల్ కనెక్ట్ అవ్వగానే ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్స్ అనేది చెప్పేయాలి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో చెప్పండి. ఆరోగ్యమే ఆనందం అండి. అవునండి, తర్వాత అండి. ఓకే, మీ పేరండి? మా పేరు స్వాతి అండి, సిందూర్ స్వాతి. ఏం చేస్తూ ఉంటారు? హలో స్వాతి గారు, ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హౌస్ వైఫ్ ఏనా? నేను ఇంకా ఏ కాలేజ్ స్టూడెంటో స్కూల్ అమ్మాయో అని నేను ఇలా అన్ని డీటెయిల్స్ అడుగుతున్నాను అన్నమాట. హలో, ఓకే, నేను చెప్పింది మీకు వినిపించట్లేదు, అర్థమైంది. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ. ఓకే, టిప్ చెప్పండి. కోరికడు వచ్చింది కదండి పళ్ళు, అది మందులు ఏం వాడుకోకుండా మందార పువ్వుతో రుద్దేసి మళ్ళీ మందారాకు కుంకుడుగా రసంతో కలుపు స్నానం చేస్తే పేన్ కోరికడు పోయిద్దండి. అంత ఈజీగా పోతుందా? పోయిద్దండి, మా వారికి వస్తే ట్రై చేసాము, పోయింది కూడా. మీ వారికి వస్తే ట్రై చేశారు అంటే పెయిన్ కొరకుడు అని నేను కూడా ఒక అమ్మాయికి చూసా, పాపం జుట్టు అంతా ఊడిపోయింది, అలాగా ఎన్ని మందులు వాడినా తగ్గలేదంటే మీరు ఇంత ఈజీగా తగ్గిపోయింది అంటే పాపం వాళ్ళు ఎందుకు వాడలేదంటారు? వాళ్ళకి తెలియకనా? అంటే ఎన్ని రోజులు వాడారు?
ఒక రెండు మూడు నెలలు కంటిన్యూస్ గా వాడాలి. ఇంకొక రసం మందార ఆకు కలిపి కలకమాన్ చేస్తే పోయిందండి. అంటే కంప్లీట్ గా తగ్గిపోయిందా? పూర్తిగా తగ్గిపోయిందా? మీ వాయిస్ కట్ అవుతుందండి, కాస్త సిగ్నల్స్ ఉన్న చోటుకి వచ్చి మాట్లాడండి. పూర్తిగా తగ్గింది. నన్ను కొట్టేటట్టున్నారేంటి మీరు? మీ సిగ్నల్ లేదు, వాయిస్ కట్ అవుతుంది. ఓకే సరేనండి, మీరు చెప్పిన టిప్పు బాగుంది. అంటే పెయిన్ కొరకుడు వచ్చిన వాళ్ళకి మందార పువ్వు మన తలకి బాగా పట్టించి ఆ మందార పువ్వు కుంకుడుకాయ రసంతోనే తల స్నానం కూడా చేయాలి. ఇలా ఒక 2-3 మంత్స్ చేస్తే కనుక కంటిన్యూస్గా తగ్గుతుంది. వాళ్ళ హస్బెండ్కి కూడా తగ్గిందని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. కంగ్రాచులేషన్స్, మీరు కూడా సెలెక్ట్ అయ్యారు. మరి ఇప్పటికే చాలామంది కాలర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కూడా తొందరగా మన ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చేసేయండి. అమీర్పేటలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్కి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి. అలాగే ఒక ఇంటి నుంచి దయచేసి ఒక్కళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఒక్కళ్ళకి సెలెక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే ఆర్జీఆర్ హాస్పిటల్, ఆరోగ్యమే ఆనందం. నమస్తే ఆర్జీఆర్ హాస్పిటల్, ఆరోగ్యం ఆనందమా? కరెక్ట్గా చెప్పండి. ఆరోగ్యమే ఆనందం. నమస్తే ఆర్జీఆర్ హాస్పిటల్, ఆరోగ్యమే ఆనందం, స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్. మీ పేరు? హలో, కాల్ కట్ అయిపోయింది. సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ మనం ఆర్జేఆర్ హాస్పిటల్కి సంబంధించి మరి ఏమైనైతే మరొకసారి చూసేద్దాం. కాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్, 150+ ఇయర్స్ ఆఫ్ సర్వీస్, 75+ బ్రాంచెస్. ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్స్ కార్యక్రమానికి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 9000282971. మరి ఇప్పటికే చాలామంది కాలర్స్ కాల్ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంకా 2 డేసే టైం ఉంది. దయచేసి మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి తొందరగా వచ్చి మీ డీటెయిల్స్ని మీరు కూపన్లో ఫిల్ చేసి లక్కీటర్ బాక్స్లో వేసేయండి, ఎందుకంటే టైం కూడా లేదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో మేడం, చెప్పండి. ఆరోగ్యమే ఆనందం, ఆర్జేఆర్ హాస్పిటల్. ఓకే, ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్. మీ పేరు? రమ్యా అండి. రమ్య గారు ఎక్కడి నుంచి? ఇక్కడ ఇందల్వాయి. ఎక్కడ? ఇందల్వాయి. ఇందల్వాయి. ఇందల్వాయి దగ్గర. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఏంటి మేడం? ఏం చేస్తూ ఉంటారు? అర్థం కాలేదు, వాయిస్ ఏం చేస్తూ ఉంటారు అంటున్నా. హౌస్ వైఫ్? హౌస్ వైఫ్ మేడం. ఓకే, హెల్త్ టిప్ చెప్పేసేయండి. హెల్త్ టిప్స్, పిల్లలకు డ్రాప్ చేస్తే బాగా కట్లో నొప్పేస్తుంది మేడం. మాటమాటి ఇట్లా హెల్త్ బాగాలేని పిల్లలకు ఇట్లా డ్రాప్ చేయకుండా పొద్దు పొద్దునే హార్ట్ ఇస్తే. హలో, ఏం డ్రాప్స్? మందులు పిల్లలకు హెల్త్ బాగాలేని వాళ్ళకు మాటి మాటికి మందులు తీసుకొచ్చారు కదా? అవును. ఆ మందులు వాడకుండా పొద్దు పొద్దున్నే కొంచెం హాట్ వాటర్, కొద్ది హాట్ వాటర్ లో అల్లం వేసి తెలిసి పిల్లలకి ఇవ్వాల, తాగియాల పొద్దున్నే పడిగడుతున్నా. కడుపు నొప్పి మాటి మాటికి రాకుండా ఉంటది. మా పాపకి చేసిన మేడం. ఇంకో టిప్స్ ఏంటంటే, మనం పెద్దవాళ్ళం ఉంటాం కదా, కొంచెము కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా వయసు అయిపోయిన వాళ్ళకి. ఓకే, పొద్దున్నే ఒక 6 నుంచి 8 వరకు యాపాకులు తినాలా మేడం. ఓకే, ఆల్రెడీ చెప్పారు. వేరే 40 డేస్ తర్వాత యాపాకు తింటే తీగ వస్తుంది మేడం. 40 డేస్ తర్వాత యాపాకులు తింటే తీగ వస్తుందా? డే బై డే రోజు తింటూ ఉంటే అలా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, కానీ 40 డేస్ తర్వాత అలా తినడానికి ఇట్లా చేదుగా ఉండదు, అలవాటు అయిపోతాయా నోటికి. హలో,
హలో మేడం, ఈ టిప్ ఆల్రెడీ చెప్పారండి ఒక ఇద్దరు ముగ్గురు కాలర్స్ చెప్పారు. అంటే వేపాకులు తింటే కీళ్ళ కాళ్ళు నొప్పులు అవన్నీ తగ్గుతాయి, డైలీ ఒక 40 డేస్ వరకు తింటాయని. సరేనండి, మళ్ళీ కాల్ చేయండి, రేపు వెళ్ళండి, మళ్ళీ టైం ఉంది. ఈసారి కాల్ చేసినప్పుడు ఇంకేమైనా టిప్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈసారి కాల్ చేసినప్పుడు ఇంకా మంచి టిప్స్ చెప్పండి. ఇంక మనకి 2 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి మంచి మంచి హెల్త్ టిప్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి. మరి అలాగే ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది మాత్రం వచ్చి మనకి కూపన్లో డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి లక్కీ డ్రా బాక్స్లో వేసేసుకున్నారు. అంటే ఇంకా టైం ఉంది అని, టైం అయిపోయే టైంలో వద్దామని అనుకుంటూ ఉన్నారేమో. అందరూ ఒకేసారి వచ్చారు అనుకోండి, మళ్ళీ మీరే వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి రేపు ఎల్లుండి మాత్రం టైం ఉంది, తొందరగా వచ్చేసాయి. ఇవాళ కుదిరితే ఇవాళ కూడా రండి, లేదా రేపు ఎల్లుండి ఎప్పుడైనా వచ్చి, అంటే ఒకేసారి అందరూ వచ్చారంటే మీరే వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. నేను ఈ పాటికే వచ్చేసి ఉంటే బాగుండదు, ఎప్పటికప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఆల్రెడీ వచ్చారు చాలామంది, ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి వేస్తేనే వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయి. మరి అందులో కూపన్లు ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళనే లక్కీ డ్రా నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి తొందరగా వచ్చేసేయండి, మీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. మరి ఈరోజు మన ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్స్ కార్యక్రమం టైం అయిపోయింది కాబట్టి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి, బాయ్.